ముఖ్యంగా కోవిడ్ కాలంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశాలున్న 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగంతో పాటు ఎయిమ్స్ ఢిల్లీ ఈ సమయాల్లో సీనియర్ సిటిజన్లు మరియు వారి సంరక్షణ అధికారులందరూ అనుసరించాల్సిన సలహాల గురించి తెలుపనైనది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ 18 కోట్ల జనాభా కలిగిన వారు కోవిడ్ కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఈ కాలంలో పెరిగిన ఆరోగ్య ప్రమాదం నుండి వారిని ఎలా రక్షించుకోవాలో సీనియర్ సిటిజన్లు మరియు వారి సంరక్షకులకు ఇది ఒక సలహా. 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలవారు క్రానిక్ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిసీజ్ సచైస్ అస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రాంకియాస్టిస్, పోస్ట్ ట్యూబర్కోలోసిస్ సీక్విలా, ఇంటర్స్టియల్ లాంగ్ డిసీజ్, క్రానిక్ హార్ట్ డిసీజ్ సచైస్ హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ సచైస్ ఆల్కహాలిక్ అండ్ వైరల్ హెపటైటిస్, క్రానిక్ న్యూరోలాజిక్ కండిషన్స్ సచైస్ పార్కిన్సన్స్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్. ఈ వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ సూచనలు జారీ చేసింది.